एसीटी हेल्थ लाइन की स्वागत प्रेक्षक ना ओक अभिवाद नैन डॉक्टर जी बुच्चिराजु प्रोफेसर अंड हेड आफ् द डिपार्टमेंट न्यूरोलॉजी डिपार्टमेंट किंग जॉर्ज हॉस्पिटल आंध्र मेडिकल कॉलेज डॉक्टर गारु తలనొప్పి ఎన్ని రకాలు చికిత్సా విధానం తెలియజేస్తారా తలనొప్పి అన్నది మా న్యూరాలజీ ప్రాక్టీస్లో వన్ ఆఫ్ ద కామన్ కంప్లైంట్ మా ఓపీ జనరల్ ఓపీడీలో చూస్తే 50 నుంచి 60% మందికి తలనొప్పి వ్యాధి ఉండే అవకాశం ఉంది తలనొప్పి అన్నది మేము ప్రైమరీగా రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఒకటి ప్రైమరీ హెడేక్స్ అని రెండు సెకండరీ హెడేక్స్ అని సెకండరీ హెడేక్స్ అన్నవి మామూలుగా మనకు వేరే జబ్బుల వల్ల వచ్చేవి లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ లేకపోతే సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదా వేరే వ్యాధులు వల్ల వచ్చేవి లైక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ లైక్ మెనింజైటిస్ వల్ల కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల వచ్చినవి అవి సెకండరీ హెడేక్స్ అంటాం ప్రైమరీ హెడేక్స్ అన్నవి యాక్చువల్లీ మోర్ కామన్ దెన్ సెకండరీ హెడేక్స్ ఎస్పెషలీ ఈ 10 నుంచి 30 సంవత్సరాల్లో వచ్చే హెడేక్స్లో ఎక్కువ భాగం ప్రైమరీ హెడేక్సే ఉంటాయి ప్రైమరీ హెడేక్స్కి ముందు అన్ని అందుకే హెడేక్ కామన్గా వస్తుంది కానీ ఎక్కువ శాతం హెడేక్స్ ప్రైమరీ హెడేక్స్ కాబట్టి వాటికి ప్రత్యేకమైన కారణం ఉండదు వాటిలో స్కాన్ తీసినా కూడా బ్రెయిన్ స్కాన్లో కూడా ఏమీ మార్పు ఉండకపోవచ్చు ఈ ప్రైమరీ హెడేక్స్ అన్నవి కామనెస్ట్ హెడేక్ మీకు తెలిసే ఉంటుంది మామూలుగా ఒంటి శరం కానీ ఒంటి పార్సినప్పు అంటాము మైగ్రెయిన్ హెడేక్ రెండు ఇందులో అదర్ ట్రైజనల్ అటనామిక్ కెఫలాలజియాస్ అని అటోనామిక్ సిమ్టమ్స్తో వచ్చే హెడేక్ క్లస్టర్ హెడేక్ హెడేక్ అంటాం కొంతమందికి ఈ మైగ్రెయిన్ హెడేక్ ఎక్కువ సంవత్సరాలు ఉండి క్రానిక్గా ఉండిపోతే దాన్ని క్రానిక్ మైగ్రెయిన్ అంటాము ఇంకా అదర్ ప్రైమరీ హెడేక్స్ ఉన్నాయి లైక్ హిప్నిక్ హెడేక్ అని స్టాబింగ్ హెడేక్ అని అలాగా మాకు హెడేక్లో 13 మామూలుగా ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ క్లాసిఫికేషన్లో 13 హెడేక్స్ ఉన్నాయి అందులో ఎక్కువ శాతం ఫస్ట్ 5 of 4 ప్రైమరీ హెడేక్స్ ఇందాక చెప్పినట్టు ఒకటి ప్రైమరీ మైగ్రెయిన్ హెడేక్స్ మైగ్రెయిన్లో కూడా రెండు రకాలు ఉన్నాయి మైగ్రెయిన్ వితౌట్ ఆరా మైగ్రెయిన్ విత్ ఆరా అని మైగ్రెయిన్ హెడేక్ చాలా కామన్గా వచ్చే హెడేక్ మోస్ట్లీ ఉమెన్లో వస్తాయి ఉమెన్లో 6 రెట్లు అధికంగా మెన్ కంటే ఎక్కువ వస్తుంది ఎక్కువగా ఈ హెడేక్ మెన్సెస్తో సంబంధంగా అంటే 15 సంవత్సరాల టైంలో మొదలయ్యి ఎక్కువగా 30 నుంచి 40 సంవత్సరాలు వరకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ పార్సినొప్పి దానికి ఎందుకంటే పార్సినొప్పి అంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక సైడే హెడేక్ వస్తుంది ఇది మైగ్రెయిన్ అన్నది ఎపిసోడిక్ హెడేక్ అంటే కంటిన్యూస్గా తలనొప్పి ఉండదు ఎపిసోడిక్ హెడేక్ అంటే వచ్చినప్పుడు హెడేక్ తీవ్రంగా వస్తుంది ఒక సైడ్ వస్తుంది యూనిలేటరల్ హెడేక్ థ్రాబింగ్ అండ్ పల్సేటింగ్ అంటే నరాలు కొట్టుకున్నట్టుగా తలనొప్పి వస్తుంది చాలా ఎక్కువ దీంతోపాటు తలనొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా వాంతులు కానీ కొంతమందికి లైట్ కానీ సౌండ్ కానీ చూడలేరు దాన్ని ఫోనోఫోబియా అంటాం సో ఈ హెడేక్ యూజువల్గా 24 గంటల నుంచి 48-72 గంటలు ఉంటుంది కొంతమందికి ఒక సైడ్ వస్తుంది కొంతమందికి రెండు సైడ్లు వస్తుంది దీనికి ఎక్కువగా ఇందాక చెప్పినట్టుగా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది 15 నుంచి 30-40 సంవత్సరాల వరకు వస్తుంది కొంతమందికి మెన్సెస్తో రిలేషన్ అయ్యి మెన్స్ట్రల్ మైగ్రెయిన్ అంటాం కొంతమంది మెన్సెస్ టైంలో కూడా వచ్చే అవకాశం ఉంది సో దీనికి కొన్ని ప్రెసిపిటేటింగ్ ఈవెంట్స్ ఉంటాయి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ట్రిగ్గర్స్ అంటాం కొంతమందికి ఏంటంటే ఎక్కువ లైట్లో పనిచేసిన ఎక్కువ సౌండ్ డిస్కో లైట్స్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ కొంతమందికి ఇది ప్రిస్పిరేట్ అవుద్ది ఈ హెడేక్స్ కొన్ని రకాలు తినే పదార్థాలతో వస్తాయి లైక్ హెవీ చాక్లెట్కి వస్తుంది అలాగే చైనీస్ ఫుడ్కి రావచ్చు అలాగే కొంతమందికి ఏమైనా పడని వస్తువు తిన్నప్పుడు కానీ స్మెల్కి కానీ రావచ్చు ఈ హెడేక్ యూజువల్గా ఇందాక చెప్పినట్టుగా ఒక సైడ్ వచ్చి ఇట్స్ సివియర్ థ్రాబింగ్ హెడేక్ ఎంత సివియర్గా హెడేక్ ఉంటుందంటే వాళ్ళు చేసే రొటీన్గా చేసే పనులు చేయలేక వాళ్ళు రెస్ట్ తీసుకుంటే కానీ యూజువల్గా ఏంటంటే వాళ్ళు చాలామంది మన అడిగి చెప్తారు పనులన్నీ ఆపేసి తలుపులన్నీ వేసి లైట్ లేక ఆపేసి పడుకుంటే తలనొప్పి తగ్గిపోవచ్చు చాలామందిలో వీటికి ట్రీట్మెంట్ ఏంటంటే ట్రిగ్గర్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయడం రెండోది ఏంటంటే రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటాయి ఒకటి హెడేక్ వచ్చాక అబార్ట్ చేయడం హెడేక్ తర్వాత హెడేక్ ఫ్రీక్వెన్సీని సివియరిటీ తగ్గించడానికి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం మామూలుగా అక్యూట్ హెడేక్స్ వచ్చినప్పుడు అబార్ట్ చేయడానికి సింపుల్ అనాలిసిక్స్ వాడితే తగ్గిపోవచ్చు చాలామందికి ముందుగా లేకపోతే కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి ట్రిప్టాన్స్ అంటాం సుమా ట్రిప్టాన్ నారా ట్రిప్టాన్ రిజా ట్రిప్టాన్ అని వాటి ఇండియాలో అయితే అవి కొద్ది ఖరీదు బట్ ఈ సింపుల్ హెడేక్ ఎందుకు అనుకోవచ్చు బట్ చెప్పాను కదా ఇందాక మైగ్రెయిన్ మామూలుగా వ్యాధులు అన్ని వ్యాధుల్లో చూస్తే మైగ్రెయిన్ ఇస్ కన్సిడర్డ్ టు బి 7th
లీడింగ్ కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే 100 మందిలో 15 నుంచి 20% ఫీమేల్స్లో 10 నుంచి 20-40 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది. అలాగే లేడీస్ జెంట్స్లో కూడా 5-10% వస్తుంది. కాబట్టి ఇది సివియర్ డిజబిలిటీ ప్రొడ్యూసింగ్ హెడేక్. రోజు చేసే పనులు ఇబ్బంది కలుగుతాయి వాళ్ళకి. అందుకు వాటిని ట్రీట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. అబార్టింగ్ చేయడానికి సింపుల్ అనాలిసిక్స్, ఒక్కోసారి వాంతులు వస్తే వాంతి రాకుండా వాంతి మాత్రతో తగ్గిపోవచ్చు. అదర్వైజ్ కొంతమందికి స్పెసిఫిక్గా మెడిసిన్స్ లైక్ ట్రిప్టాన్స్ వాడవలసి ఉంటుంది డాక్టర్ గారిని సంప్రదించి. పూర్వకాలంలో అయితే ఎర్గాట్ ప్రిపరేషన్స్ మైగ్రానిల్ అవి వాడేవారు. కాకపోతే ఎర్గాట్ ప్రిపరేషన్స్కి సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. దానికి హెడేక్ సివియరిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ నెలకి 3-4 సార్లు కంటే ఎక్కువ వచ్చిందనుకోండి వాటికి మేము ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అని ఉంటాయి. అంటే హెడేక్ సివియరిటీని ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ వాడతాం. ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక్కోసారి 6 నెలల నుంచి సంవత్సరం పాటిస్తే హెడేక్ సివియరిటీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. సో దట్ వాళ్ళ పనికి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఈ హెడేక్ ఈ మైగ్రేన్ హెడేక్ కంటిన్యూస్గా ఉండిపోయి 6 నెలల కంటే ఎక్కువ ఉండి నెలకి 15 రోజుల కంటే ఎక్కువ హెడేక్ ఉంటే దాన్ని క్రానిక్ మైగ్రేన్ అంటాం. క్రానిక్ మైగ్రేన్ కొంతమందికి 20-30 మంది మైగ్రేన్స్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి డాక్టర్ గారిని సంప్రదించి వాటికి కొద్దిగా స్పెషల్ ట్రీట్మెంట్లు అవి చేయవలసి ఉంటుంది. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఈవెన్ బొటాక్స్ థెరపీ కూడా ఈ క్రానిక్ మైగ్రేన్స్లో వాడుతున్నారు. అదర్ రెండో ప్రథమ ప్రైమరీ హెడేక్ ఏంటంటే టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. మైగ్రేన్ తర్వాత వచ్చేది టెన్షన్ టైప్ హెడేక్. టెన్షన్ టైప్ హెడేక్ ఇది ఆల్సో చాలా కామన్గా వస్తుంది. మామూలుగా మనకి తెలుసు రోజువారి ఇబ్బంది టెన్షన్కి స్ట్రెస్కి వాటికి వస్తుంది. ఈ టెన్షన్ హెడేక్ అన్నది కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఎపిసోడిక్ టెన్షన్ హెడేక్, అంటే వస్తూ పోతూ ఉన్న టెన్షన్ హెడేక్. ఇంకోటి ఏంటంటే క్రానిక్ టెన్షన్ హెడేక్, అంటే ఎక్కువగా రోజుల తరబడి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టెన్షన్ హెడేక్లో కొద్ది బ్యాక్గ్రౌండ్ డిప్రెషన్ కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ ఉండొచ్చు. ఈ టెన్షన్ హెడేక్ని మైగ్రేన్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ అది డిఫరెంట్. టెన్షన్ హెడేక్ ఏంటంటే ఎక్కువగా డల్ హెడేక్ కంటిన్యూస్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉండి 10 నిమిషాలు ఉండి పోవచ్చు, 2 పక్కల రావచ్చు, ఒక్కోసారి నిద్రను డిస్టర్బ్ చేయవచ్చు. ఎక్కువగా నెలకి 15 రోజుల కంటే 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. అప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి దాని స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడితే యూజువల్గా మేము ఎక్కువ ఎమిట్రిప్టిలిన్ కానీ బీటా బ్లాకర్స్ కానీ వాడతాం ఈ టెన్షన్ హెడేక్ తగ్గించడానికి. డాక్టర్ గారు, ఫిట్స్ అనేది జబ్బ, నరాల బలహీనత వివరిస్తారా? ఫిట్స్ అన్నవి మేము మెడికల్ టర్మ్లో ఎపిలెప్సీ అంటాం. మామూలుగా మనం ఫిట్స్ అనే వ్యాధి ఫిట్స్ అని అంటాం, లేదా మూర్చ రోగం అని అంటాం. ఈ ఫిట్స్ అన్నవి ఎపిలెప్సీ అన్నది ఇంచుమించులో 100 మందిలో 2-3% వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో ఇంకా అధిక శాతంగా 5% వరకు వచ్చే అవకాశం ఉంది. ఫిట్స్ అన్నది ఏమీ మానసిక రోగం కాదు, అదేమి దెయ్యం కానీ భూతం పట్టిన వ్యాధి ఏమి కాదు. ఇది ఏంటంటే ఫిట్స్కి మెదడు యొక్క ప్రకంపనంలో మార్పులు రావడం వల్ల వచ్చే వ్యాధి. మెదడులో మనకి బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఏ ఒక్క సెల్లో కానీ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో డిస్టర్బెన్స్ వస్తే అది బయటికి ఫిట్స్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఏంటంటే బేసిక్గా ఆర్గానిక్ బ్రెయిన్ డిజార్డర్. సో ఫిట్స్ అన్నది బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కాబట్టి ఏ ఒక్క సెల్లో వేరే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కారణం అని ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద మెంబ్రేన్ ఆఫ్ దట్ సెల్, దానివల్ల ఫిట్స్ రూపంలో బయటకు వస్తాయి. ఫిట్స్ అన్నవి అనేక రకాలు ఉన్నాయి. మామూలుగా ఫిట్స్ని మేము క్లాసిఫై చేసినప్పుడు ఏంటంటే ఫోకల్ ఫిట్స్ అంటాం. అంటే ఒక భాగం నుంచి మెదడులో ఏ భాగం నుంచి స్టార్ట్ అవుద్దో ఆ యొక్క ఒక్క లక్షణాలతో వచ్చేదాన్ని ఫోకల్ ఫిట్స్ అంటాం. ఒక్కోసారి బ్రెయిన్ మొత్తం ఎఫెక్ట్ అయ్యి వచ్చే జనరలైజ్డ్ ఫిట్స్ అంటాం. అంటే 2 పక్కల కొట్టుకునే వచ్చేవి జనరలైజ్డ్ ఫిట్స్ అంటాం. అవి కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే కాంప్లెక్స్ పార్షియల్ ఫిట్స్ అంటాం. అంటే కొట్టుకోకుండా ఓన్లీ మా మనిషి యొక్క కాన్షియస్నెస్ మార్పు వచ్చే ఫిట్స్ ఉండొచ్చు. సో ఫోకల్ ఫిట్స్ అన్నవి యూజువల్గా ఏంటంటే ఒక పక్క ఒక భాగం కాలు చేయి కొట్టుకోవడం కానీ, లేదా మాటలో మార్పు రావడం కానీ, లేదా ఒక పక్క కాలు చేయి తిమ్మిరెక్కడం కానీ ఉండి వచ్చి ఆగిపోవచ్చు 1-2 నిమిషాలు. ఇవి ఏంటంటే ఒకసారి మనం బ్రెయిన్ స్ట్రోక్తో డిఫరెన్షియేట్ చేయాలి. బట్ ఫిట్స్ అన్నవి యూజువల్గా ఎక్కువగా 10 నుంచి ఒక చిల్డ్రన్ నుంచి అంటే 10 ఏళ్ళ లోపు నుంచి 20-30 ఏళ్ళ లోపు ఎక్కువ వస్తాయి. ఈ ఫిట్స్ కారణాలు కూడా అనేకం ఉంటాయి. యూజువల్గా మొదటి 20-30 సంవత్సరాల్లో వచ్చే ఫిట్స్కి కారణం ప్రత్యేకమైన కారణం ఉండకపోవచ్చు. వాటిని ఇడియోపతిక్ ఎపిలెప్సీ సార్ ఇడియోపతిక్ ఫిట్స్ అంటాం. వేరేజ్ 30-40 సంవత్సరాల తర్వాత వచ్చే ఫిట్స్ని సెకండరీ కాజెస్ ఉంటాయి. అలాగే ఒక్కోసారి బ్రెయిన్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ ట్యూమర్ కానీ తలకు దెబ్బ తగలడం వల్ల కానీ
లేకపోతే వేరే వ్యాధులు లైక్ టీబీ వ్యాధి బ్రెయిన్ టీబీ వ్యాధి కానీ ఆ వ్యాధితో వచ్చిన వాటిని సెకండరీ ఫిట్స్ అంటాం యూజువల్గా వాటి ట్రీట్మెంట్ కాజ్ బట్టి ఉంటుంది వేరే ప్రైమరీ ఫిట్స్ అనేవి వితౌట్ బ్రెయిన్ డిజార్డర్తో వస్తాయి కాబట్టి వాటిని ఫిట్స్ మెంబ్రెయిన్ స్టెబిలైజింగ్ డ్రగ్స్ వాడతాం ఫిట్స్ మందులు ప్రత్యేకంగా కంపల్సరీగా వాడవలసి ఉంటుంది ఫిట్స్ ఇందాక చెప్పినట్టుగా ఫోకల్ ఫిట్స్ జనరలైజ్ ఫిట్స్ అని ఉంటాయి కొన్నిసార్లు ఫిట్స్ ఒక కాలు చేయి కొట్టుకొని తర్వాత మనిషి అపస్కారం స్థితిలోకి వెళ్ళి కింద పడిపోయి కింద రెండు కాలు చేతులు కొట్టుకొని నోట్లో చొంగాది వచ్చి ఒక్కోసారి బట్టలో యూరిన్ అది కూడా అయిపో అవకాశం ఉంది దెబ్బలు తగిలే అవకాశం ఉంది సో అది ఒక్కోసారి కొంతమందికి ఫిట్స్ ఏంటంటే ఆబ్సెన్స్ ఫిట్స్ అంటాం ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వచ్చే ఫిట్స్ వాళ్ళు కింద పడిపోరు జస్ట్ నిలబడిపోయి ఏ పని చేస్తుంటే ఆ పని చేస్తూ ఆగిపోయి నిలబడిపోయి ఒక నిమిషం రెండు నిమిషాలు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్ లేకుండా ఉంటారు అప్పుడు జస్ట్ చిన్న కళ్ళు కొట్టుకొని వాటిని ఆబ్సెన్స్ ఫిట్స్ అంటాం ఇంకో రకం ఫిట్స్ ఏంటంటే డిస్కాగ్నేటివ్ ఫిట్స్ ఆర్ కాంప్లెక్స్ ఇప్పుడు కొత్తగా డిస్కాగ్నేటివ్ అన్నారు ఆ పూర్వకాలంలో మేము కాంప్లెక్స్ పార్షియల్ ఫిట్స్ అన్నాం వీటిలో ఏంటంటే మనిషి ఒక్కొక్కసారి ఆ ఫిట్స్కి ప్రతి పేషెంట్కి తెలియవచ్చు ఎందుకు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అని వాళ్ళకి ఆరా అని ఉంటుంది అంటే ఒక కాలు చేతి మీరు ఎక్కడం కానీ మాట తేడా కానీ సో వాళ్ళకి ఫిట్స్ వచ్చే లక్షణం తెలుస్తుంది ఈ ఆరా వచ్చిన వెంటనే వాళ్ళు చేసే పని ఆగిపోయి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కట్ ఆఫ్ అయిపోయి మాట్లాడడం సడన్గా ఆపేసి కొన్ని రకాల ఆటోమేటిక్ మూమెంట్స్ లైక్ లిప్ స్మాకింగ్ అంటే పెదాలు కలపడం కానీ వేళ్ళు కలపడం కానీ చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఒక నిమిషం రెండు నిమిషాలు ఉండి తర్వాత కొంతమంది అపస్మార స్థితిలో ఉంటారు ఒక్కోసారి ఈ కాంప్లెక్స్ పార్షియల్ ఫిట్స్లో ఈవెన్ స్పెషల్ లైక్ ఒకే దగ్గర తిరుగుతూ ఉండడం కానీ పరిగెట్టడం కానీ లేకపోతే ఈవెన్ వెల్ ఫార్మ్డ్ యాక్ట్స్ కొన్ని రకాలు యాక్సిడెంట్లు చేయడం కానీ అని జరుగుతుంటాయి అంచేత ఏంటంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఎస్పెషల్లీ కాంప్లెక్స్ పార్షియల్ ఫిట్స్ అవి వచ్చినప్పుడు సో ఈ ఫిట్స్ వచ్చిన వెంటనే ఎస్పెషల్లీ జనరలైజ్డ్ ఫిట్స్ వస్తే పేషెంట్ రెండు కాలు చేతులు కొట్టుకొని కింద పడిపోయే నాలి ఖర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే ఎవరైనా మనం ఒక్కోసారి ఏమైనా రోడ్డు మీద కానీ స్కూల్లో కానీ ఎవరైనా పడిపోతే సడన్గా వాడికి బట్టలు ఏమైనా టైట్గా ఉంటే లూజ్ చేయడం వాళ్ళు దెబ్బలు తగలకుండా చూడడం కొద్దిగా రిస్ట్రెయిన్ చేయడం గట్టిగా పట్టుకోక్కర్లేదు కొంతమందికి ఏంటంటే ఏదైనా లెదర్ చెప్పులు చూపెడితే తగ్గిపోతాయి అనుకుంటారు యూజువల్గా ఏంటంటే ఫిట్స్ అన్నవి ఒక నిమిషం రెండు నిమిషాల్లో అందరికీ ఆగిపోతాయి మనం ఏం చేసినా చేయకపోయినా ఆగిపోతాయి తెలివి రావడానికి టైం పట్టవచ్చు ఒక 6 గంటల నుంచి 12 గంటలు తెలివి రావడానికి కాకపోతే ఫిట్స్ మటుకు మనం ఏం చేసినా చేయకపోయినా చాలామందికి 2 నిమిషాలు ఆగిపోతుంది ఆగకపోతే కంటిన్యూస్గా వచ్చిన వాటిని స్టాటస్ ఎపిలెప్టికస్ అంటాం అది న్యూరలాజికల్ ఎమర్జెన్సీ దానికి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి సో ఫిట్స్ దాని మటుకు ఆగిపోతాయి కాబట్టి మనం చిప్పులు చూపెట్టడం కానీ తాళాలు చేయడం కానీ అవి చేయక్కర్లేదు జస్ట్ దెబ్బలు తగలకుండా చూసుకోవడం బట్టలు ఏమైనా టైట్ ఉంటే లూజ్ చేయడం నోట్లో ఏమైనా ఖర్చుకోకుండా ఏమైనా మన దగ్గర రబ్బర్ వస్తువు కానీ ఏదైనా ఉంటే నోట్ పళ్ళ మధ్యలో పెట్టడం లేదా డెంచర్స్ కొంతమందికి ఏమైనా ఆర్టిఫిషియల్ టీత్ ఉంటే అవి తీసుకోవడం దెబ్బలు తగలకుండా నాలుగు ఖర్చుకోకుండా చూస్తే సరిపోదు డాక్టర్ గారు పక్షవాతం లక్షణాలు చికిత్సా విధానం గురించి తెలియజేస్తారా పక్షవాతం అంటే మేము మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అంటే మామూలుగా మనం హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ని హార్ట్ స్ట్రోక్ అంటాం మెదడుకు వచ్చే స్ట్రోక్ని బ్రెయిన్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ పక్షవాతం అని అంటాం ఇది మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ అన్నది రెండు రకాలు ఒకటి ఏంటంటే మెదడుకి రక్తనాళాలు రక్త సప్లై యూజువల్గా ఏంటంటే బ్రెయిన్ పారాలసిస్ అన్నది ఏంటంటే బ్రెయిన్లో ఒక పార్ట్ రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే లక్షణాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం సో ఏ మెదడులో ఏ భాగం ఎఫెక్ట్ అయితే ఆ భాగం లక్షణం ఉంటుంది అంటే యూజువల్గా ఏంటంటే ఇప్పుడు కాలు ఒక కాలు చేయ సప్లై చేసే ఏరియాలో పక్షవాతం వస్తే ఒక కాలు చేయ వీక్నెస్ అంటాం పక్షవాతం కానీ హెమిప్లీజియా అంటాం అలాగే మాట ఏరియాలో వస్తే మాట తేడా రావచ్చు అలాగే చూపు ఏరియాలో వస్తే చూపు తేడా రావచ్చు ఒకసారి చిన్న మెదడుకి ఎఫెక్ట్ అయితే నడక మార్పు రావచ్చు అంటే తాగిసిన వాళ్ళు నడవచ్చు సో బ్రెయిన్లో ఏ భాగం ఎఫెక్ట్ అయితే ఆ లక్షణాలు ఉంటాయి సో ఇవి అర్లీగా ఐడెంటిఫై చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అర్లీ ట్రీట్మెంట్స్ వచ్చాయి సో దట్ అది ప్రొగ్రెషన్ కానీ దీనివల్ల వచ్చే డెత్ కానీ డిజబిలిటీ కానీ తగ్గించడం ఇందాక చెప్పినట్టు పక్షవాతం కానీ బ్రెయిన్ స్ట్రోక్ అన్నది ప్రిడామినెంట్గా రెండు రకాలు ఒకటి ఏంటంటే రక్తనాళం బ్రెయిన్కి వెళ్ళే రక్త సప్లై ఆగిపోయితే వచ్చేదాన్ని థ్రాంబోటిక్ స్ట్రోక్ అంటాం ఇంకోటి ఏంటంటే రక్తనాళం చిట్లి వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం సో ఎస్పెషల్లీ రెండు రకాలు ఉన్నాయి ఒకటి థ్రాంబోటిక్ స్ట్రోక్ ఇంకోటి హెమరాజిక్ స్ట్రోక్ ముందుగా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి ఎందుకంటే ట్రీట్మెంట్ రెండింటికి ఎంటైర్లీ డిఫరెంట్ బోత్ అక్యూట్ ట్రీట్మెంట్ కానీ క్రానిక్ ట్రీట్మెంట్ కానీ రెండింటికి ఎంటైర్లీ డిఫరెంట్ సో ముందుగా డాక్టర్గా ఇది రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఉపయోగపడుతుంది
సో ఇందాక చెప్పినట్టు మనకి తెలియవలసింది ఏంటంటే వాట్ ఆర్ ద కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్, దేనివల్ల ఈ పక్షవాతాలు ఎక్కువ వస్తాయి. యూజువల్గా మనకి ఈ పక్షవాతం అన్నది మామూలుగా ఫిట్స్ కానీ ఇందాక మైగ్రేన్ చెప్పాము అర్లీ లెస్ దెన్ 40 ఇయర్స్లో వస్తాయి. వేరే బ్రెయిన్ స్ట్రోక్ అవి 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత వస్తాయి. ఇప్పుడు యాక్చువల్లీ మనం లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది మీరు చూసుంటారు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా బతుకుంటారు. సో అందువలన ఇప్పుడు కామన్గా మనం స్టాటిస్టికల్గా చూస్తే హార్ట్ అటాక్ తర్వాత క్యాన్సర్స్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డిజేబిలిటీ ఇన్ ఎల్డర్లీ. 40 ఏళ్ళ తర్వాత ఈ డిజేబిలిటీకి కానీ డెత్ మోర్టాలిటీలో కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజెస్. సో దీన్ని నివారించడం ప్రైమరీగా నివారించాలి, సెకండరీగా కూడా నివారించాలి. సో అందువల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో కామన్గా తెలియాలి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కామన్గా వచ్చేవి కొన్ని రకాలు ఎలాగా మనం తగ్గించలేం, లైక్ వయసు మనం తగ్గించలేం. సో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వయసుతో పెరగవచ్చు. సో బట్ కామన్గా రిస్క్ ఫ్యాక్టర్స్కి ఏంటంటే ఒకటి బీపీ, షుగరు, ఒబిసిటీ, స్థూలకాయము, స్మోకింగ్, కొలెస్ట్రాల్, హైపర్ లిపిడిమియా ఆర్ హైపర్ కొలెస్ట్రీమియా, ఇవి కామన్గా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఎవరికైనా బీపీ వస్తే బీపీని రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. సో బీపీ కంట్రోల్గా ఉంటే మనకి పక్షవాతం రాకపోవచ్చు. అదే బీపీ అన్కంట్రోల్డ్ ఉన్నా బీపీ ఐడెంటిఫై చేయకపోతే బ్రెయిన్ హెమరేజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో షుగర్ని కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. అలాగే స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ కూడా మోర్ దెన్ 10 సిగరెట్స్ పర్ డే చేసినా హై రిస్క్ ఉంటుంది. సో సిగరెట్లు ఎవరికైనా ఈ కార్డియోవాస్కులర్ సెరిబ్రోవాస్కులర్ డిజీజ్ ఉంటే స్మోకింగ్ అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఆల్కహాల్, ఆల్కహాల్ మితిమీరి ఆల్కహాల్ తీసుకున్నా కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్కహాల్ని కూడా బాగా లిమిట్ చేయాలి, అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. అండ్ హైపర్ లిపిడిమియా, కొలెస్ట్రాల్ అవి ఉంటే తగ్గించుకోవాలి. అలాగే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, బికాజ్ స్థూలకాయం అన్నది ఒక ప్రధాన కారణం కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి కూడా ఈ స్థూలకాయం అన్నది ఎక్కువ అవుతుంది. దీన్ని తగ్గించాలంటే లైఫ్ స్టైల్ మేనేజ్ అంటే మితిమీదిగా తినడం, మెడిటేరియన్ డైట్ అంటాం, అంటే ఎక్కువగా మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినడం. అండ్ వ్యాయామం తప్పనిసరిగా, లైక్ బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రోజుకి 45 నిమిషాల నుంచి ఒక గంట వారంలో 5 సార్లు చేస్తే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ మనం ప్రివెంట్ చేయవచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఎందుకంటే మనం ప్రివెంట్ చేయకపోతే వచ్చేగా చాలామందికి తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, ప్రయాణం మీదకి రావచ్చు, డిజేబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఈ లక్షణాలు ఎవరికి వచ్చినా, లైక్ మూతి వంకరైనా, లైక్ దీన్నేమో మేము ఒక నిమోనిక్ ఇచ్చాం ఐడెంటిఫై చేయడానికి, ఫాస్ట్. అంటే ఫాస్ట్ అంటే ఏమైనా ఫేషియల్ వీక్నెస్ వచ్చినా, ఆర్మ్ వీక్నెస్ అంటే చెయ్యి వీక్నెస్ వచ్చినా, లేకపోతే స్పీచ్ చేంజ్ ఇన్ స్పీచ్ కానీ, లేకపోతే ఆ విజన్లో తేడా వచ్చినా, అన్స్టడీనెస్ ఆఫ్ గెయిట్ కొద్దిగా తాగేసినట్టు నడకలో మార్పు వచ్చినా, వెంటనే టైం, బ్రెయిన్ ఇస్ టైం, వెంటనే దీన్ని, ఎందుకంటే ఇప్పుడు మెదడులో రక్తం ఆగిపోయిందంటే బ్రెయిన్ సెల్ ఈజ్ వెరీ సెన్సిటివ్, ఒక 4 నుంచి 5 నిమిషాల్లో అది డెత్ అయిపోద్ది. సో మాకు కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద బ్రెయిన్ స్ట్రోక్ అర్లీగా, అంటే 4.5 గంటలు వచ్చిన 4.5 గంటల్లో ఐడెంటిఫై చేసి ఈ స్పెసిఫిక్ స్ట్రోక్ యూనిట్స్ కానీ న్యూరో ఐసీయూ ఉన్న హాస్పిటల్స్కి వెళ్తే థ్రాంబోలైటిక్ థెరపీ అని ఐడెంటిఫై చేసి సిటీ స్కాన్ చేసి బ్రెయిన్లో హెమరేజ్ లేకపోతే ఈ థ్రాంబోలైటిక్ హార్ట్కి ఇచ్చినట్టే దీంట్లో కూడా థ్రాంబోలైటిక్ థెరపీ అని మాకు 2 రకాల మెడిసిన్స్ ఉన్నాయి, ఆల్టెప్లేస్ కానీ టెనెక్టెప్లేస్ కానీ. ఆ మెడిసిన్స్కి కాంట్రాఇండికేషన్స్ లేకపోతే అది ఇస్తే మార్టాలిటీ కానీ, అంటే చనిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవడం తగ్గించవచ్చు, అలాగే డిజేబిలిటీ తగ్గించవచ్చు. డాక్టర్ గారు, మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతాల మధ్య వ్యత్యాసం ఏంటి? వీటికి నాటు వైద్యం, సొంత వైద్యం ప్రమాదకరమా? సో ఇందాక చెప్పినట్టుగా ఈ ఫిట్స్ కానీ, ఎపిలెప్సీ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ మరియు ఈ మైగ్రేన్ హెడేక్ ఆర్ ప్రైమరీ హెడేక్స్, ఇవన్నీ ఏంటంటే మెదడు యొక్క సంబంధించిన వ్యాధులు. సో ఇవన్నీ ఏమి సైకియాట్రీ వ్యాధులు కావు, మానసిక వ్యాధులు కావు, ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ బ్రెయిన్ డిజార్డర్స్. సో వీటికి నాటు వైద్యం వల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే ఇందాక చెప్పాం, ప్రతిదానికి మైగ్రేన్ హెడేక్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది, ఫిట్స్కి, ఎపిలెప్సీకి కూడా ఇప్పుడు 3 రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి, అలాగే మెదడు సంబంధించిన కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో వీటి వల్ల ఏంటంటే మీరు అండ్ కొన్ని వేళల్లో అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే దానికి రిజల్ట్స్ బాగుంటాయి, ఎస్పెషల్లీ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్. సో వచ్చిన 4.5 గంటల్లో మీరు ఆ స్పెసిఫిక్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ కన్సల్ట్ చేస్తే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్యలో మీరు ఆర్ఎంపీలు కానీ ఈ లోకల్గా ఎవరినైనా కన్సల్ట్ చేసి
ఈ టైం ఫ్యాక్టర్ మిస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బ్రెయిన్ ఇందాక చెప్పాను బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు టైం టైం ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు పెరిగే అవకాశం ఉంది అలాగే ట్రీట్మెంట్ ఫిట్స్లో కూడా ముందులో కరెక్ట్గా ట్రీట్ చేసి కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కారణం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే 80% మనం తగ్గించే అవకాశం ఉంది సో ఈ నాటు మందుల వల్ల ఈ అదర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల మనం ఈ వ్యాధిని క్రానిక్ చేయడం కానీ అన్కంట్రోల్ చేయడం కానీ తర్వాత టైంలో ఇది వ్యాధిని ప్రబలకుండా ఆపడానికి మందులు కూడా పెద్దగా పనిచేయకపోవచ్చు అంచేత అర్లీ ఐడెంటిఫికేషన్ అర్లీ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ ఈ మూడు కూడా బ్రెయిన్ డిజార్డర్స్ వీటి గురించి అపోహలు అవసరం లేదు ఇందాక చెప్పినట్టు ఫిట్స్తో మనం దైనందిక కార్యక్రమం చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు పిల్లలను కనవచ్చు అలాగే మైగ్రేన్ హెడేక్ అనేది కామన్ హెడేక్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్ వాటికి కూడా మందులు కరెక్ట్గా వాడి టైంకి వ్యాయామం చేసి యోగాతో కూడా తగ్గించే అవకాశం ఉంది అలాగే ఇందాక బ్రెయిన్ స్ట్రోక్ కూడా మనం బీపీ తగ్గించుకొని షుగర్ తగ్గించుకొని సరి అయిన వ్యాయామం చేసి ఈవెన్ యోగా ఆల్సో ఇస్ ఫౌండ్ టు బీ యూస్ఫుల్ ఫర్ బోత్ ఈ మూడు వ్యాధులు కూడా సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ షుగర్ వీటిని కంట్రోల్లో ఉంచుకోవడం అండ్ వెయిట్ పెరగకుండా చూసుకుంటే ఈ మూడు వ్యాధులను కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ప్రివెంట్ చేయొచ్చు ప్రోగ్రెషన్ ఆపొచ్చు డాక్టర్ గారు మతిమరుపు అనేది వ్యాధ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చికిత్సా విధానం గురించి వివరిస్తారా సో ఈ మతిమరుపు వ్యాధి అన్నది దాన్ని మేము మెడికల్గా డిమెన్షియా అంటాం మెన్షియా అంటే మెమరీ డిమెన్షియా అంటే మెమరీ లాస్ని డిమెన్షియా అంటాం వీటిని చిత్తచాపల్యం అంటే చిత్తము అంటే మెమరీ సో చిత్త వైఫల్యంని మేము డిమెన్షియా కానీ మతిమరుపు అనొచ్చు ఇది యూజువల్గా ఏంటంటే ఈ మతిమరుపు వ్యాధి డిమెన్షియా అన్నది యూజువల్గా రెండు రకాల డిమెన్షియాలు ఉన్నాయి ఒకటి రివర్సిబుల్ డిమెన్షియా రెండోది ఇర్రివర్సిబుల్ డిమెన్షియా ఆర్ డిజెనరేటివ్ డిమెన్షియా రివర్సిబుల్ డిమెన్షియా అన్నది మెదడు యొక్క వ్యాధుల వల్ల వచ్చే డిమెన్షియా లైక్ ఏదైనా టీబీ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు ఎన్సెఫలైటిస్ వల్ల రావచ్చు బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు లేకపోతే బ్రెయిన్ హెమరేజెస్ వల్ల రావచ్చు ఇవన్నీ ఏంటంటే ఐడెంటిఫై ద కాజ్ అండ్ ట్రీట్ ద కాజ్ ఇంకోటి ఏంటంటే డీజెనరేటివ్ డిమెన్షియాస్ అంటాం ఇప్పుడు యాక్చువల్గా మనం ఇందాక చెప్పినట్టు లైఫ్ స్పాన్ పెరుగుతుండడం వల్ల ఈ డీజెనరేటివ్ డిమెన్షియాలు అధికంగా వస్తున్నాయి లైక్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ డీజెనరేటివ్ డిమెన్షియా ఈజ్ ఆల్జీమర్స్ డిమెన్షియా ఈ ఆల్జీమర్స్ డిమెన్షియా అనేది ఏజింగ్తో వచ్చేది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెన్ ఇండియాలో కూడా లైఫ్ స్పాన్ 65 దాటి ఉన్నది అంచేత ఇది 60 సంవత్సరాల తర్వాత ఆల్జీమర్స్ డిమెన్షియా చాలా కామన్ యాక్చువల్లీ మనం డెవలప్డ్ వరల్డ్లో చూస్తే ఆల్జీమర్స్ డిమెన్షియా చనిపోవడానికి కారణం 7th కామనెస్ట్ కాజ్ అంచేత ఇది చాలా కామన్ మనం ఇప్పుడు ఎక్కువగా మనకి 130 కోట్లు ఉంది యంగ్ పాపులేషన్ అంటున్నాం బట్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ మన ఫ్యూచర్లో ఇది పెద్ద ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది ఆల్జీమర్స్ డిమెన్షియా సో ఆల్జీమర్స్ డిమెన్షియా అన్నది మతిమరుపుగా వచ్చే వ్యాధి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి యూజువల్గా మనం ఏమనుకుంటాం పెద్దవాళ్ళకి మామూలుగా మెమరీ లాస్ ఉంటుంది అనుకోవచ్చు కానీ అదేంటంటే మెమరీ లాస్ అన్నది స్పెసిఫిక్గా ఉండాలి అంటే మన దైనందిక కార్యక్రమాన్ని ఎఫెక్ట్ చేస్తే మెమరీ లాస్ అంటే చిన్న చిన్నవి లైక్ కళ్ళజోడు ఎక్కడ పెట్టా మర్చిపోవచ్చు తాళాలు ఎక్కడ పెట్టా మర్చిపోవచ్చు ఆ రోజు చేసే పనులు అంతకుముందు మనం చేసేవి ఇప్పుడు చేయలేకపోయే మన డే టు డే కార్యక్రమాలు చేయలేకపోతే వచ్చే వ్యాధిని మనం డిమెన్షియా అంటాం మామూలుగా కొంతమంది అనేస్తుంటారు ఏదో మనకు మెమరీ లాస్ లేదు సరిగ్గా చదువు సరిగ్గా లేదు అవన్నీ యాక్చువల్గా మెమరీ లాస్ కాదు అవన్నీ ఏంటంటే మనం డిస్ట్రాక్షన్ వల్ల మెమరీకి ఇంపార్టెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ రికాల్ మనం ఏదైనా పని చేసినప్పుడు సరిగ్గా రిజిస్టర్ చేయకపోతే రీకాల్ తగ్గుతుంది అందువల్ల మన ఏమైనా డిప్రెషన్ కానీ అదర్ ఫ్యాక్టర్స్ కానీ ఉంటే మనకు రోజు చేసే కార్యక్రమాల్లో గుర్తులేకపోయినట్టు అనిపించవచ్చు కాకపోతే ఈ డిమెన్షియాలో మటుకు స్పెసిఫిక్గా మన దైనందిక కార్యక్రమం ఎఫెక్ట్ అవ్వాలి అంటే రోజు చేసే పని అంటే ఎవరో రోజు గుడికి వెళ్తున్నాడు అనుకోండి ఆ రోజు గుడికి వెళ్ళలేకపోవడం ఎందుకు వెళ్ళలేకపోతే రోజు రోడ్లు మిస్ అవ్వచ్చు లేకపోతే స్పెక్టికల్స్ రోజు ఒక దగ్గర పెట్టినా అది ఎక్కడ పెట్టారో ఐడెంటిఫై చేసుకోవడం వెతుక్కోవడం తాళాలు వెతుక్కోవడం సింపుల్ లెక్కలు బ్యాంక్కి వెళ్ళి రోజు చేసే మన కార్యక్రమం కానీ పెద్దవాళ్ళు అయితే పెన్షన్ తెచ్చుకోవడం వాటిలో క్యాలిక్యులేషన్లో తేడా రావడం కానీ మార్కెట్కి వెళ్ళి ఒక 4 వస్తువులు ఎప్పుడూ తెచ్చేవి మర్చిపోవడం సో డే టు డే యాక్టివిటీస్లో మనకి ఎఫెక్ట్ అయితే దీన్ని డిమెన్షియా అంటాం యూజువల్గా 60 నుంచి 70 ఏళ్ళు వయసు దాటేకి వస్తాయి 70-80 ఏళ్ళు దాటితే ఈవెన్ 10% ఆఫ్ ద పాపులేషన్కి ఉండొచ్చు ఈ ఆల్జీమర్స్ డిమెన్షియా అన్నది మెదడులో కణాలు తగ్గిపోవడం వల్ల కొన్ని రకాల మార్పులు రావడం వల్ల వస్తుంది ఈ ఆల్జీమర్స్ డిమెన్షియాకి ప్రత్యేకమైన మెడిసిన్స్ పెద్దగా ఏం లేవు అర్లీగా ఐడెంటిఫై చేస్తే అర్లీ డిమెన్షియాలో ఒక్కొక్కసారి కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి
వాటి వల్ల ఏంటంటే ఎస్టెల్ కొలిన్ ఎస్ట్రేజ్ ఇన్హిబిటర్స్ అంటాం ఈ డోనోపిజిల్ కానీ రివాస్టిగ్మిన్ కానీ వాడితే కొత్త డిలే చేయొచ్చు సో అర్లీగా ఐడెంటిఫై చేస్తే కొన్ని మందుల వల్ల సంవత్సరం 2 సంవత్సరాల్లో తగ్గేది 3-4 సంవత్సరాలకి పెంచవచ్చు అలాగే వ్యాయామం చేయడం మెదడుకి వ్యాయామం చేయడం లైక్ చెస్ గేమ్స్ కానీ బోర్డ్ గేమ్స్ స్క్రాబిల్ కానీ లేకపోతే వర్డ్ బిల్డింగ్ కానీ లేకపోతే ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే మనం దీన్ని డిలే చేయొచ్చు సో ఎస్పెషలీ రిటైర్ అయిన వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని ఇంపార్టెన్స్ తీసుకోలేదు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని ఏం పని చేయకుండా లేకుండా ఉంటే మటుకు డెమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంచేత ఏదో కార్యక్రమంలో చేయడం లైక్ గార్డెనింగ్ కానీ మ్యూజిక్ ఉండడం కానీ లేకపోతే కొత్త హాబీ లేకపోతే అంతకుముందు లేని హాబీని చేయడం కానీ ఒక గేమ్ ఆడడం కానీ లేకపోతే ఒక స్క్రాబిల్ కానీ లేకపోతే మనవలో మనవరాలతో ఆడుకోవడం కానీ ఏదో ఒక దైనందిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఫిజికల్ ఎక్సర్సైజు లైఫ్ స్టైల్ డైట్ అది చేస్తే మనం తగ్గించుకోవచ్చు కొంతమందికి ఎక్కువ స్ట్రోక్స్ రావడం వల్ల వాస్కులర్ డిమెన్షియా రావచ్చు కామనెస్ట్గా వచ్చేది అల్జీమర్స్ డిమెన్షియా రెండోది వాస్కులర్ డిమెన్షియా అంటే మల్టిపుల్ స్ట్రోక్స్ బీపీ షుగరు ఆల్కహాల్ కొలెస్ట్రాల్ వాటి వల్ల మల్టిపుల్ స్ట్రోక్స్ చిన్న చిన్న స్ట్రోక్స్ రావడం వల్ల మెదడు మెమరీ తగ్గి ఆ వాస్కులర్ డిమెన్షియా రావచ్చు వీటిని మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకొని సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకుంటే దీన్ని కూడా తగ్గించవచ్చు డాక్టర్ గారు నరాల బలహీనతకు మానసిక జబ్బుకు సంబంధం ఉందా ఇప్పుడు నరాల బలహీనత అని జనరల్గా అందరూ అనిస్తుంటారు నరాల బలహీనత అన్నది స్పెసిఫిక్ యాక్చువల్లీ టర్మ్ కాదు మామూలుగా ఏ వీక్నెస్ అయినా నరాల బలహీనత అనొచ్చు ఈ మానసిక వ్యాధి అన్నది బ్రెయిన్ డిజార్డరే కానీ వాటికి ఇలా స్ట్రక్చరల్గా ఏముండదు అది అది వేరే సిస్టమ్ యాక్చువల్లీ సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు వాటిని చూస్తారు వాటిలో స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ డిప్రెషన్ కానీ స్కిజోఫ్రీనియా కానీ మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్ అని అవి వేరే వ్యాధి లక్షణాలు వాటిని ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫై చేస్తుంది నరాల వీక్నెస్ అని జనరల్గా చాలామంది ఏంటంటే నిస్సత్వంగా ఉంది ఇంకా ఒక కాలు చేయి పని చేయట్లేదు లేకపోతే ఇంపోర్టెన్స్ అంటే మామూలుగా మగవాళ్ళు అయితే సంపర్కం సరిగా చేయలేకపోవడం అవన్నీ ఉంటాయి వీటిలో ఏంటంటే చాలామందికి ఇది ఇట్ కుడ్ బి సొమాటిక్ కంప్లైంట్ లైక్ ఏదో డిప్రెషన్ వల్ల కానీ లేకపోతే స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళు చేసే పని చేయలేక వాళ్ళు నరాల బలహీనత అని అంటారు కానీ నరాల బలహీనతను స్పెసిఫిక్గా అయితే మేము మామూలుగా ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఒక కాలు చేయి పక్షపాతం రావచ్చు ఒక చెయ్యిలో ఎఫెక్ట్ అవ్వచ్చు మాట తేడా రావచ్చు స్పెసిఫిక్గా ఉండాలి ఐడెంటిఫై చేయగలిసినట్టు ఉండాలి కొంతమందికి న్యూరోపతి అంటాం అంటే కాళ్ళు రెండు కాళ్ళు కానీ రెండు చేతుల్లో డిజిటల్గా తిమ్మిర్లు రావడం లేకపోతే బలం తగ్గడం జరగవచ్చు ఇది దీనికి కామన్గా వచ్చే కారణం ఏంటంటే డయాబెటీస్ డయాబెటీస్తో ఈ సింపుల్ న్యూరోపతి రావచ్చు అలాగే ఈ ఇంపార్టెన్స్ కానీ ఈ సంపర్కంలో ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కారణం ఏమైనా ఉందో లేదో ఐడెంటిఫై చేయడం లైక్ డయాబెటీస్ వల్ల వచ్చే నరాల వ్యాధి కానీ వేరే సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యి ఒక్కోసారి ఏంటంటే ఏ పర్టికులర్ ఏరియాకి వచ్చే నరాలు అయితే పెరిఫరల్ నర్వ్స్ కానీ క్రేనియల్ నర్వ్స్ కానీ ఆ నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ ఏరియాలో చిన్న పారాలసిస్ కానీ తిమ్మిరి కానీ రావచ్చు సో దీంట్లో స్పెసిఫిక్గా ఈ నరాల వ్యాధుల్లో స్పెసిఫిక్ డెఫిసిట్స్ ఉంటాయి మేము ఐడెంటిఫై ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు తెలుస్తాయి మామూలుగా సింపుల్గా నరాల వ్యాధులు అనేదో నీరసం అని ఇదని అదని వస్తుంటారు అవి ఏంటంటే వేరే మామూలుగా సొమాటిక్ కంప్లైంట్స్ వేరే వేరే వ్యాధుల వల్ల ఎస్పెషల్లీ డిప్రెషన్ కానీ లేదా పని ఒత్తిడి వల్ల కానీ వేరే వచ్చే వ్యాధుల వల్ల కూడా రావచ్చు సో దీన్ని ఐడెంటిఫై చేయాలి సో స్పెసిఫిక్గా ఇది వెదర్ ఇట్ ఈస్ సైకలాజికల్ అరే సొమటైజేషన్ డిజార్డర్ అరే స్పెసిఫిక్ న్యూరలాజికల్ ఆర్గానిక్ డిజార్డర్ ఐడెంటిఫై చేసి వాటిని స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తే మనం వీటిని నివారించవచ్చు ప్రివెంట్ చేయవచ్చు